वेलकम स्पोकन इंग्लिश 41st लो मनमु वाज इंटरेस्टेड टू प्लस वी वन तो वर इंटरेस्टेड टू प्लस वी वन तो प्रश्नलु ये विधंगा तयार चेसि मात्लाडाली मन संभाषणलो ई प्रश्नल योक्क प्रामुख्यत एंत वरकु उंदी अनेटुवंटि विषयान गुरिंची तेलुसुकुंदाम चूडंडि गत कालंलो ई पनि चेयडंलो आसक्ति चूपिंचारा लेदा అనేటువంటి విషయాన్ని మనము మన సంభాషణలో ఉపయోగించడానికి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మనము ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుతున్నారు. నిన్నటి రోజు ఎగ్జామ్ రాశారు. మీరు అతన్ని మీరు పరీక్ష రాయడంలో ఆసక్తి చూపారా అని అడగాలనుకోండి. వర్ యూ ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్స్ అని అడగండి. వర్ యూ interested to write exams mimmalni ee prashna mee friends adiginappudu yes I was interested to write my exams meeku meer aasakti choopalekapoyaru ninna no I was not interested to write exams aneetuvanti samadhanamu meer cheppochu anamata tarvata నిన్నటి రోజు క్రికెట్ ఆడారు. మీ ఫ్రెండ్ని మీరు అడగాలి, మీరు క్రికెట్ ఆడడంలో ఆసక్తి చూపారా? వర్ యూ ఇంట్రెస్టెడ్ టు ప్లే క్రికెట్? టు ప్లే క్రికెట్. పోయిన వారము మీరు స్విమ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. అతను ఆసక్తిగా స్విమ్ చేశాడా లేదా అని మీరు తెలుసుకోవాలి. అడగండి, వర్ యూ ఇంట్రెస్టెడ్ టు స్విమ్? Were you interested to swim? మిమ్మల్ని అడిగితే yes I was interested to swim. మీరు ఇష్టం చూపలేకపోయారు no I was not interested to swim అనేసి మీరు చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు మీ వేరే గ్రూప్ ఫ్రెండ్స్ గురించి మీరు సంభాషించాలి. ఏమనేసి అంటే, వారు మార్కెట్కి పోవడానికి ఇష్టం చూపారా పోయిన ఆదివారం రోజు అని అడగాలనుకోండి. వర్ దే ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్ లాస్ట్ సండే? వర్ దే ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్ లాస్ట్ సండే? మిమ్మల్ని అడిగితే ఎస్ దే వర్ ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్. వారు ఇష్టం చూపలేకపోయారు అనే విషయం మీకు తెలుసు. నో దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్, బట్ దే వర్ ఇంట్రెస్టెడ్ టు గో టు మూవీ. వారికి మూవీ చూడడం వైపు ఇష్టం ఉండింది కాబట్టి మూవీకి వెళ్ళారు. దే వెంట్ టు సీ ద మూవీ అనేసి మీరు చెప్పచ్చు అన్నమాట. తర్వాత వారికి మనల్ని పిలవడానికి ఆసక్తి చూపించారా అనేసి మీరు అడగాలనుకోండి. Were they interested to invite us? మనల్ని ఆహ్వానించడంలో వారు ఆసక్తి చూపారా? Yes, they were interested to invite us. No, they were not interested to invite us. ఈ విధంగా మనం సందర్భాన్ని బట్టి ప్రశ్నలు అడగవచ్చు. మనల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత మీరు మీ బ్రదర్తో మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్ గురించి. అతనికి బుక్స్ కొనుక్కోవడంలో ఆసక్తి ఉన్నిందా? వాస్ హీ ఇంట్రెస్టెడ్ టు బై ద బుక్స్? వాస్ హీ ఉపయోగించండి. వాస్ హీ ఇంట్రెస్టెడ్ టు బై బుక్స్? మిమ్మల్ని అడిగితే ఎస్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు బై బుక్స్. అతనికి ఆసక్తి లేదు అనుకోండి, హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బై బుక్స్ అనేసి మీరు సమాధానం చెప్పచ్చు అన్నమాట. తర్వాత ఆమెకు పాటలు పాడడంలో ఆసక్తి కలిగి ఉన్నిందా? ఆమె పాటలు పాడడంలో ఆసక్తి చూపించారా అని అడగారు అనుకోండి. వాజ్ షీ ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్? వాజ్ షీ interested to sing songs?
Yes, she was interested to sing songs. No, she was not interested to sing songs. సందర్భాన్ని బట్టి మనం ఈ విధంగా సమాధానం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత వాస్ హీ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ మీ, అతనికి నాకు సహాయం చేయడంలో ఇష్టం ఉండిందా, ఆసక్తి ఉండిందా? వాస్ హీ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ మీ, నాకు సహాయం చేయడంలో అతను ఇష్టం కలిగి ఉండనా, ఆసక్తి కలిగి ఉండనా? ఎస్, మీ మిమ్మల్ని అడిగితే ఎస్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ యూ, నో హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ యూ అనే సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడచ్చు అనమాట. తర్వాత ఆమెకు బెంగళూరు పోవడానికి ఇష్టం ఉండిందా పోయిన వారము? వాస్ షీ ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు? Was she interested to go to Bangalore? Yes, she was interested to go to Bangalore. అవునా, ఆమెకు బెంగళూరు పోవడానికి ఇష్టం ఉండింది. తర్వాత అతనికి ఫ్రూట్స్ కొనుక్కోవడంలో ఇష్టం ఉండేనా, అతను ఫ్రూట్స్ కొనడానికి ఆసక్తి చూపాడా అని అడగాలనుకోండి. వాస్ హీ ఇంట్రెస్టెడ్ టు బై ఫ్రూట్స్? వాస్ హీ ఇంట్రెస్టెడ్ టు బై ఫ్రూట్స్? ఎస్, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు బై ఫ్రూట్స్. మన సంభాషణలో వాజ్ ఇంట్రెస్టెడ్ టు, వర్ ఇంట్రెస్టెడ్ టులను ఉపయోగించి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ను ఏ విధంగా అడగాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. చూడండి, వర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఆస్క్ హిమ్, ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనమాట. మీరు అతన్ని అడగడంలో ఆసక్తి చూపారా, ఎస్ అని కానీ నో అని కానీ మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ వర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఆస్క్ హిమ్, మీరు అతన్ని ఏమి అడగడంలో ఆసక్తి చూపారు అని అడిగితే, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు ఆస్క్ హిమ్ బుక్స్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు ఆస్క్ హిమ్ మనీ. ఈ విధంగా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడచ్చు అనమాట. తర్వాత చూడండి, వై వర్ దే ఇంట్రెస్టెడ్ టు గో దేర్, ఎందుకు వారు అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి చూపారు? దే వర్ ఇంట్రెస్టెడ్ టు గో దేర్ బికాస్ ఆఫ్ సంథింగ్, టు ఆస్క్ దెమ్ సంథింగ్. వాట్ వాస్ హీ ఇంట్రెస్టెడ్ టు బై, అతనికి ఏమి కొనడానికి ఆసక్తి ఉండింది? హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు బై పెన్సిల్స్, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు బై వెజిటేబుల్స్. ఈ విధంగా అనమాట. వై వాస్ షీ ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్, ఆమెకు ఇక్కడికి రావడానికి ఎందుకు ఆసక్తి ఉండింది, ఎందుకు ఆమె ఆసక్తి కలిగి ఉండింది ఇక్కడికి రావడానికి? షీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్ టు టాక్ అబౌట్ ఆర్ టు డిస్కస్ అబౌట్ సబ్జెక్ట్. ఈ విధంగా సమాధానం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత చూడండి, వేర్ వర్ యూ ఇంట్రెస్టెడ్ టు గో, మీరు ఎక్కడికి వెళ్ళడానికి ఆసక్తి మీరు కలిగి ఉంటుంది? వేర్ వర్ ఇంట్రెస్టెడ్ టు గో, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు గో టు కాలేజ్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు గో టు తిరుపతి అని మనం సమాధానం చెప్పొచ్చు అన్నమాట. వెన్ వర్ దే ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద కాలేజ్, వారికి కాలేజ్లో ఎప్పుడు జాయిన్ కావడానికి ఆసక్తి ఉండింది, ఇంతకు ముందు పోయిన సంవత్సరమో లేదా పోయిన వారమో? దే వర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద కాలేజ్ వెరీ సూన్, తొందరగా కాలేజ్లో చేరడానికి వారికి ఇష్టం ఉండింది. వై వాస్ షీ ఇంట్రెస్టెడ్ టు మీట్ దెమ్, వారిని కలవడానికి ఆమె ఎందుకు ఆసక్తి చూపింది? షీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు మీట్ దెమ్ టు లెర్న్, టు ప్రాక్టీస్ డాన్స్, టు ప్రాక్టీస్ మ్యూజిక్. ఈ విధంగా మనం సమాధానం చెప్పొచ్చు అనమాట. హౌ మెనీ వర్ యూ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్, ఎన్ని కొనడానికి మీకు ఆసక్తి ఉండింది? హౌ మెనీ వర్ యూ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్ 10 books, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్ 10 bananas, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్ 10 balls అనే సందర్భాన్ని బట్టి మనము సంభాషించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ను, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ను, వాజ్ ఇంట్రెస్టెడ్ టు, వర్ ఇంట్రెస్టెడ్ టును ఉపయోగించి మన సంభాషణలో
మాట్లాడొచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.